హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సోమేష్ వ్లాగ్స్ ఇన్ యూఎస్ఏ. ఈరోజు మనము తపాల్ చెక్క చేద్దాము. తపాల్ చెక్క ఎలా తయారు చేయాలి, ఏమేం పదార్థాలు కావాలనేది మనమంతా ఈ బ్లాగ్లో చూద్దాము. తపాల్ చెక్కని కొన్ని ప్లేసెస్లో సర్వపిండి అంటారు, కొన్ని ప్లేసెస్లో తపాల్ చెక్క అంటారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు. ఈరోజు మాకు సియాటర్లో ఫుల్ అంటే ఫుల్ రెయిన్ పడుతుంది. సో ఈరోజు ఏం చేద్దాము, ఈవినింగ్ అరౌండ్ 5:30 అవుతుంది అన్నమాట. ఇప్పుడు చల్లగా ఏదైనా చల్లగా ఉంది కాబట్టి వేడిగా ఏదైనా చేసుకొని తిందాం అనుకుంటే, అప్పుడు రెగ్యులర్గా అయితే మనకు ఆలు బజ్జీ ఇవన్నీ, ఆలు బజ్జీ, మిర్చి బజ్జీ, ఇంకా పకోడి ఇవన్నీ వెరీ రెగ్యులర్గా కామన్గా చేసుకుంటాం కాబట్టి ఈరోజు తపాల్ చెక్క ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాము. సో తపాల్ చెక్కకు కావాల్సిన పదార్థాలన్నీ ఇప్పుడు ఈ బ్లాగ్లో చూద్దాము. ఇప్పుడు మనం రైస్ ఫ్లోర్ తీసుకోవాలి, బియ్యం పిండి తీసుకోవాలి ముందుగా. దాని తర్వాత మనము జీలకర్ర 2 టీ స్పూన్లు, పల్లీలు 5 టీ స్పూన్లు, గార్లిక్ మనం పొట్టు తీసేసి ఒక 6-7 పీసెస్ తీసుకోవచ్చు. అలాగే 8 నుంచి 9 వరకు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. అలాగే ఒక 1 ఫుల్ ఆనియన్ తీసుకోవాలి. పచ్చి శనగపప్పు, నువ్వులు వచ్చేసి 3 టీ స్పూన్లు, పచ్చి శనగపప్పు వచ్చేసి 6 టీ స్పూన్లు తీసుకోవాలి. అండ్ మనకు కావాల్సింది ఒక ఆనపకాయ తీసుకోవాలి. అండ్ అలాగే తగినంత కొత్తిమీర, కర్రీ లీఫ్ కూడా తగినంత. కానీ మనం ఏం చేయాలంటే, మనకి ఇక్కడ $1కి ఒక 6-7 లీవ్స్ వస్తాయి కదా, అలా 6-7 లీవ్స్ తీసుకోండి. ఆ 6-7 లీవ్స్ మొత్తం తీసుకొని ఈ విధంగా పొడిలాగా పెట్టుకోండి. అప్పుడే మనకి ఈ తపాల్ చెక్క అనేది టేస్టీగా వస్తూ ఉంటుందన్నమాట. కంపల్సరీ మనకి కర్రీ లీఫ్ లేకుండా మాత్రం తపాల్ చెక్క చేస్తే అంతగా టేస్ట్ బాగోదు. సో కర్రీ లీఫ్ మాత్రం మ్యాండేటరీ ఐటమ్. ఇప్పుడు నెక్స్ట్ మిక్సింగ్ ప్రాసెస్ అంతా చూద్దాము. ఈ విధంగా మనము ఆనపకాయ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా 2-3 పీసెస్ కట్ చేసుకొని, కట్ చేసుకున్న పీసెస్ని ఈ విధంగా తురుముకోవాలన్నమాట. మొత్తం అట్ ఎ టైం ఫుల్గా ఇలా పెట్టి కూడా తురుమొచ్చు. అలా ఫుల్గా పెట్టి తురిమితే మనకి కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది అన్నమాట. అందుకే ఇలా పీసెస్ చేసుకొని తురిమితే ఈజీగా మనం తురుముకోవచ్చు. సో ఈ విధంగా మొత్తం తురిమేసాము. తురిమినాక ఇందులో మనము జీలకర్ర వేసుకున్నాము, ఇందాక చూపించిన జీలకర్ర వేసుకున్నాము. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ ఇందాక మనం చూపించిన పదార్థాల్లో ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఈ 3 ఐటమ్స్ని మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా బిగ్ పీసెస్ కట్ చేసుకోవాలి, పెద్ద పీసెస్ కట్ చేసుకోవాలి ఆనియన్. ఎందుకంటే జస్ట్ ఎలాగో మనం గ్రైండ్, మనము మొత్తము పేస్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయొద్దు అన్నమాట. ఇలా ఒక 50% అవ్వగానే మనము మిక్సీ ఆపేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మనము పల్లీలను కూడా గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలు కూడా మనం మొత్తం మెత్తగా కాకుండా ఇలా 50% వరకే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అనేది కూడా మనము ఇదే మిశ్రమంలో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనము మిశ్రమాన్ని మొత్తం ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. మనకి మిశ్రమంకి తగినంత మనం రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. అంటే తగినంత అంటే ఇక్కడ ఎలా అంటే, మనకి వెట్టుగా ఉండొద్దు అన్నమాట. వెట్టుగా ఉండకుండా మనకు కొంచెం డ్రై అయ్యేంత వరకు మనము రైస్ ఫ్లోర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనము మిశ్రమాన్ని మొత్తం మిక్స్ చేసుకుంటాము. సో లిటరల్లీ చెప్పాలంటే మనం చపాతీ పిండి ఎలా మిక్స్ చేస్తాము, అలా సేమ్ విధంగానే మనము ఈ పిండి కూడా మిక్స్ చేయాలన్నమాట. ఒకవేళ వెట్టయితే మనము దాని తర్వాత మనం రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. సో మనకు ఫైనల్గా ఈ విధంగా వస్తుందన్నమాట. సో బేసిక్గా మనం ఏం చేసామో ఇందాక చెప్పినట్టుగా, ఇందులో నుంచి మిశ్రమాన్ని జస్ట్ ఒక బౌల్ లాగా చేసుకొని ఆ బౌల్ని తీసుకొచ్చి మనం ఈ సర్వలో పెట్టి సర్వకి మొత్తం ఎక్స్పాండ్ చేస్తున్నాము. ఇంకా మనం ఈ పైన లేయర్ వరకు కూడా చేసుకోవచ్చు పిండి ఎక్కువ కలుపుకుంటే, బట్ మళ్ళీ కుక్ అవ్వదని మనము ఓన్లీ హాఫ్ వరకు పెట్టాము. బట్ సర్వ మాత్రం ఈ షేప్లో ఉన్న సర్వ తీసుకొని ఈ విధంగా చేసుకోండి మిశ్రమాన్ని. అప్పుడు మనకు సర్వప్ప చాలా బాగా కుక్ అవుతుంది. కొందరు వచ్చేసి ఇక్కడ మధ్యలో హోల్ కూడా పెడతారనమాట. అంటే జస్ట్ ఫింగర్తో అలా ప్రెస్ చేస్తే హోల్ అవుతుంది. బట్ మనమేం అవసరం లేదు, పెట్టుకోవాల్సిన అవసరం లేదు అది. ఇప్పుడు నెక్స్ట్ తీసుకెళ్ళి మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి. మనం స్టవ్ పక్కన మొత్తం ఇట్లా కవర్ చేసేసాము. సో బై దట్ మనకి క్లీన్ చేసుకునే బాధ కొంచెం తప్పుతుంది కదా అనేసి ఇలా ఫాయిల్తో
ఈ స్టవ్స్ వాడినప్పుడు ఇలా ఫాయిల్తో కవర్ చేసేస్తాము. ఏదైతే స్టవ్ వాడుతున్నామో అదొక్కటి ఈ విధంగా యూజ్ చేస్తాం అన్నమాట. మనం ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనం ఒక 5-10 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక మనకి ఈ విధంగా బ్రౌనిష్ కలర్ వస్తుంది అన్నమాట మనకి అప్పం మీద. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చాక మనము డైరెక్ట్ సర్వ షేప్లోనే వస్తుంది, నేను చూపిస్తాను ఇప్పుడు అవ్వగానే. కానీ ఎక్కువసేపు పెడితే మనకి మొత్తం కింద మొత్తం మాడిపోతుంది అన్నమాట ఇది. సో మరి ఎక్కువసేపు పెట్టకుండా మనము కొంచెం మనకి స్మెల్ వస్తుంది అన్నమాట మాడిపోయే ముందు, అందుకంటే ముందే మనము తీసేసుకో స్టవ్ ఆఫ్ చేసుకుంటే బాగుంటుంది. సో మనం ఈ విధంగా ఉల్టా కూడా వేసుకోవచ్చు, అప్పుడు కొంచెం ఆ కింద ఉన్న వేడికి మనకి ఆపోజిట్ బ్యాక్ సైడ్ కూడా అవుతుంది అన్నమాట. జనరల్గా అయితే అది అవసరం లేదు, మనం ఓన్లీ వన్ సైడ్ అయితే సరిపోతుంది. కానీ మనకు కుక్ అవ్వాలి అనుకుంటే మాత్రం మనం ఈ విధంగా కూడా వేసుకుని పెట్టుకుంటే మనకి టాప్ వ్యూలో నుంచి కూడా మంచిగా కుక్ అవుతుంది అన్నమాట. సర్వపిండి రెడీ అయిపోయింది అన్నమాట. ఇలా ప్లేట్లో వేసేసుకొని సర్వ్ చేసేసుకొని తినేయడమే ఇంకా. ఇలా సర్వప్ప తింటూ ఇలా వేడి వేడి చాయ్ తాగుతా ఫీలే అద్భుతం అసలు.